బృహస్పతి తిరోగమనంతో కొన్ని రాసుల వారిపై కనక వర్షం కురుస్తుందట మరి వారి గురించి తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం అదృష్టానికి మేధస్సుకు సంతానానికి గురుడు కారకుడు ఏ వ్యక్తి జాతకంలో అయితే బృహస్పతి శుభస్థానంలో ఉంటారో వారికి దేనికి లోటుండదు సంవత్సరానికి ఒకసారి గురుడు తన రాశిని మారుస్తూ ఉంటారు ఈ ఏడాది ఏప్రిల్లో బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించారు సెప్టెంబర్ నాలుగో తేదీన తిరోగమనం చేయనున్నాడు ఈ తిరోగమన కదలిక మూడు రాసుల వారికి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తెస్తుంది మరి ఆ రాశుల గురించి తెలుసుకుందాం ధనసు రాశి ఈ రాశి వారికి గురుని యొక్క తిరోగమన కదలిక అదృష్టాన్ని తేబోతుంది ప్రధానంగా వీరి ఆదాయం పెరుగుతుంది ఆదాయ మార్గాలు దొరుకుతాయి సంతానం లేని వారికి పిల్లలు కలుగుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కువగా ప్రయోజనం పొందుతారు ప్రేమ జీవితం బాగుంటుంది లగ్జరీ లైఫ్ను లీడ్ చేస్తారు కోరుకున్న కోరికలన్నీ నెరవేర్తాయి కుటుంబ సభ్యుల నుంచి ఊహించని రీతిలో మద్దతు దొరుకుతుంది జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది కర్కాటక రాశి ఈ రాశి వారికి కూడా గురుడి యొక్క తిరోగమనం వల్ల ప్రయోజనాలు కలగనున్నాయి కెరీర్లో అభివృద్ధికి ఆటంకంగా ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం దొరుకుతుంది ఉద్యోగం మారాలి అనుకునే వారి కోరిక కూడా నెరవేరుతుంది కుటుంబ సభ్యులతో గడపడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు వారి నుంచి వీరికి సంపూర్ణ మద్దతు లభిస్తుంది ఏ పని తలపెట్టినా జీవిత భాగస్వామికి చెప్పి చేయడం వల్ల ఆ పని విజయవంతంగా జరుగుతుంది వ్యాపారస్తులు పెద్ద పెద్ద ఒప్పందాలను కుదుర్చుకుంటారు గతం నుంచి కొనసాగుతున్న వివాదాలన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి మేషరాశి బృహస్పతి ఈ రాశిలోనే తిరోగమనం చెందుతున్నారు దీనివల్ల అదృష్టం వీరి వెంటే ఉంటుంది ఆకస్మికంగా ధనలాభం ఉంటుంది డబ్బును పొదుపు చేస్తారు వ్యక్తిత్వం మెరుగుపడుతుంది మాట్లాడే మాటలను అదుపులో ఉంచుకుంటే విజయం వీరి సొంతమవుతుంది కెరీర్లో పురోగతి ఉంటుంది అందుకు గతం నుంచి కొనసాగుతున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి కలుగుతుంది మతపరమైన వాటిల్లో పాల్గొంటారు టోటల్గా సమయం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది బృహస్పతి తిరోగమనంతో లాభపడే రాసుల గురించి తెలుసుకున్నాం కదా ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి